నెల్లూరు జిల్లా సంఘంలోని బాలికల గురుకుల పాఠశాలలో మండల వైసీపీ నాయకులు చలివేంద్రాన్ని ప్రారంభించారు. గురుకుల పాఠశాలలో 5వ తరగతి ఇంటర్మీడియట్ ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు వారి తల్లిదండ్రుల కొరకు మంచినీటి మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు తల్లిదండ్రులకు మజ్జిగను మంచినీటిని అందజేశారు. వైసీపీ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రఘునాథరెడ్డి, రావుల ప్రసాద్ గౌడ్, నియోజకవర్గ సర్పంచ్, సంఘం నాయకులు చందన్ కుమార్, పట్టాభిరామిరెడ్డి, కరీముల్లా, రామారావు, దేవసహాయం, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. గురుకుల పాఠశాల 5వ తరగతి మరియు ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశ పరీక్ష కొరకు ఈరోజు విద్యార్థులు 2 ఉదయం 5వ తరగతి, మధ్యాహ్నం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మొత్తం 160 సీట్లకు గాను సుమారు 600 మంది ఈరోజు విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతున్న సందర్భంగా మేము మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పిల్లలకి ఎండ వేడి ఎక్కువగా ఉండడానివల్ల పిల్లలకి అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులకి అందరికీ ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేసి చలివేంద్రంలో వాటరు మరియు మజ్జిగ కూడా వాళ్ళందరికీ ఎండ దాహార్తి తీసుకునేందుకు మేము ఏర్పాటు చేయడం జరిగింది. మా ఆత్మకూరు శాసనసభ్యులు శ్రీ ఎమ్మెల్యే విక్రమరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా ప్రీతమ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆనాడు వారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విద్యకు అంత ప్రాధాన్యతనిచ్చి ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టాడు నారు. అనేక మంది పేద మధ్యతరగతి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల పిల్లలు చదువుకోలేక పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేనున్నానని ఒక పెద్ద దిక్కుగా ఉండే నాడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టి అనేక మంది పేద మధ్యతరగతి పిల్లల తల్లిదండ్రులకు అందరికీ ఒక పెద్ద దిక్కుగా ఆనాడు వ్యవహరిస్తే, నేడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి ఒక అడుగు ముందరకు వేస్తే 2 అడుగులు ముందరకు వేసి పిల్లలకు ఇంకా నాణ్యమైన విద్యను అందించాలి, కార్పొరేట్ స్థాయి విద్యకు ధీటుగా ఈ విద్య ప్రభుత్వ పాఠశాల ఉండాలని ఒక మంచి సంకల్పంతో ముందుకు అడుగు వేసి అమ్మఒడి అనే ఒక బృహత్తమైన ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు పేద మధ్యతరగతి పిల్లలకు అది ఒక వరంగా మారిందని సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా నాడు నేడు అనే పథకం ద్వారా ప్రభుత్వ స్కూల్ని కార్పొరేట్ స్థాయి పాఠశాలగా తీర్చిదిద్ది ఈరోజు ఆ ఫలాలు ఈరోజు అందుతున్నాయని ఈరోజు ఈ గురుకుల పాఠశాలకు ఉదాహరణ అనే సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. 5వ తరగతి కొరకు 80 సీట్లు ఉంటే ఒక్క సీటుకి 4 పోటీ పడే విధంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు ఎంట్రన్స్ రాస్తున్నారని నిజంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫలాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇంటర్ మొదటి సంవత్సరం 80 సీట్లు ఉంటే కూడా ఒక్క సీటుకి 3 రాసే విధంగా ఈరోజు పరీక్షకు అందరూ హాజరవుతున్నారంటే ఒక కార్పొరేట్ స్థాయికి ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని ఇది ఒక ఉదాహరణ అని ఈ సందర్భంగా మీ ద్వారా మేము మనవి చేసేది అందరంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీ మద్దతు ఆశీస్సులు పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాని ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ 2 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ టెక్స్ట్ బుక్ రీడింగ్, వెల్ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ మెంబర్స్, స్పెషల్ ప్రోగ్రామ్స్ ఫర్ పర్సనాలిటీ డెవలప్మెంట్, ఫ్రీక్వెంట్ పేరెంట్ టీచర్ మీటింగ్స్, కో కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఆప్షనల్ నీట్ ఐఐటీ ఓరియంటేషన్ ఫర్ హైయర్ క్లాసెస్, స్పెషల్ ఎంఫోసిస్ ఆన్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ రైటింగ్ స్కిల్స్. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. జేఈఈ మెయిన్స్ 2023 పరీక్షల్లో నెల్లూరు నారాయణ విద్యార్థుల ప్రభంజనం. అఖిల భారత స్థాయిలో 2 విడతల్లో జరిగిన జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో ఎన్టీఏ విడుదల చేసిన ప్రొవిజనల్ కీ ప్రకారం 300 మార్కులకు గాను 300 మార్కులు సాధించిన నెల్లూరు బ్రాంచ్ కు చెందిన విద్యార్థి కురుమల్లి లోహితాదిత్య సాయి, అలాగే సాయి ప్రణీత్ 280 మార్కులు, మేఘనారెడ్డి 280 మార్కులు సాధించారు. ఇండియాలో 300 మార్కులు సాధించిన 4 విద్యార్థుల్లో నారాయణ విద్యార్థి ఒకరు కాగా, తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రతిభ సాధించిన ఏకైక విద్యార్థి లోహితాదిత్య సాయి. ఈ విద్యార్థులు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు నెల్లూరు నారాయణ సీఓ స్కూల్ నందు శిక్షణ పొంది తరువాత ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు నారాయణ బ్రహ్మదేవం సీఓ క్యాంపస్ నందు శిక్షణ పొందారు. ఈ ఘనత సాధించిన విద్యార్థికి నెల్లూరు ప్రజల తరపున నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం శుభాకాంక్షలు.